అలాగే మనం ఇంతకుముందు మెడల్స్ గారు చెప్పుకున్నాం, మెడల్స్లో మెడల్స్ యొక్క ప్రాపర్టీస్ చెప్పినాం. ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్, మెకానికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్, నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్లో ఏమేమి ఉంటాయి, మెకానికల్ ప్రాపర్టీస్లో ఏంటి, ప్రాపర్టీస్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, మెకానికల్ ఏంటి, కెమికల్ ఏంటి. ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చి కలర్, వెయిట్, స్ట్రక్చర్, విజిబిలిటీ, కండక్టివిటీ, మ్యాగ్నెటిక్. మెకానికల్ ప్రాపర్టీస్లో ఎలాసిసిటీ, డెన్సిటీ, ప్లాస్టిసిటీ. కెమికల్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్. ఫెర్రస్ అంటే ఏమో, ఫెర్రస్కి నాన్ ఫెర్రస్ డిఫరెన్సెస్. ఫెర్రస్ అంటే ఏమో, అయస్కాంతానికి అత్యంత గుణం ఉన్న వాటిని ఏమో ఫెర్రస్ మెటల్స్ అంటారు. నాన్ ఫెర్రస్ ఏమో పెరుగుగా అయస్కాంతానికి అక్కలేని వాటిని అంటే గురుత్వాకర్షణ లేని వాటిని ఏమో నాన్ ఫెర్రస్ అంటారు. ఫెర్రస్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్, వాటర్ ఐరన్, పిక్ ఐరన్. నాన్ ఫెర్రస్ వచ్చి కాపర్, జింక్, లెడ్, అల్యూమినియం, వెండి, మోనో మోటర్స్, బ్రాస్, ఇవన్నీ కూడా నాన్ ఫెర్రస్ కింద వస్తాయి. ఆల్రెడీ క్లాస్ ఇంతకుముందు కూడా మనం చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం. ఓకే, ఫిజికల్ ప్రాపర్టీస్, మెకానికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ కూడా ఎందులో తయారు చేస్తారు. ఓకే, మెటల్స్ ఇంకా మంచిగా ఉంది, ఐరన్ ఉంది, ఐరన్ ఎందులో తయారు చేస్తారు, ఐరన్ ఎట్లా తయారవుతుంది. ఐరన్లో బ్లాస్ట్ ఫర్నెస్, బ్లాస్ట్ ఫర్నెస్లో ఐరన్ పెరుగుతుంది, ఐరన్ తయారు చేస్తుంది. ఓకే, ఐరన్ ఎందుకు తయారు చేస్తారంటే ఐరన్ బ్లాస్ట్ ఫర్నెస్లో తయారు చేస్తారు. నెక్స్ట్ పిక్ ఐరన్ ఎక్కడ వాడతారు, బ్లాస్ట్ ఫర్నెస్ ఐరన్ తయారు చేస్తారు. నెక్స్ట్ పిక్ ఐరన్, ఇంకా ఎక్కడ వాడతారంటే ఇండియన్ బ్లాక్స్, ఇండియన్ బ్లాక్స్ తయారు చేయడం. ఐరన్ బ్లాక్స్ ఫర్నెస్లో తయారు చేస్తారు. పిగ్ ఐరన్ మాత్రం ఇంజన్ బ్లాక్స్, ఇంజన్ యొక్క బ్లాక్స్ని తయారు చేయడానికి పిగ్ ఐరన్ వాడతారు. ఓకే, నెక్స్ట్ అసలు ఈ పిగ్ ఐరన్ ఎట్లా బయటకు అవుతుంది, పిగ్ ఐరన్ ఎట్లా తయారవుతుంది అంటే ఐరన్ ఓర్ని కరిగించినప్పుడు పిగ్ ఐరన్ అనేది తయారవుతుంది. ఓకే, ఐరన్ ఓర్, ఐరన్ ఓర్ కరిగించినప్పుడు పిగ్ ఐరన్ తయారవుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఐరన్ని ఎట్లా తయారు చేస్తారు, ఐరన్ ఎందులో తయారవుతుంది. ఓకే, బ్లాస్ట్ ఫర్నెస్ట్ ఐరన్ తయారవుతుంది. నెక్స్ట్ పిగ్ ఐరన్ చెప్పడం వల్ల పిగ్ ఐరన్ని దేనిలో యూజ్ చేస్తారంటే ఇంజన్ బ్లాక్స్. ఓకే, మెకానికల్ ఇంజన్ బ్లాక్స్లో తయారు చేస్తారు, ఇంజన్ బ్లాక్స్ యూజ్ చేస్తారు పిగ్ ఐరన్. నెక్స్ట్ పిగ్ ఐరన్ ఎట్లా తయారవుతుంది అంటే ఐరన్ ఓర్ తరిగించినప్పుడు పిగ్ ఐరన్ అనేది మేకింగ్ అవుతుంది. ఓకే, ఐరన్ ఓర్ తరిగించినప్పుడు పిగ్ ఐరన్ తయారవుతుంది. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేయడం. స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేయటప్పుడు మెకానిక్
chromium. Okay? Nickel. Nickel, chromium. ఈ రెండు స్టెయిన్లెస్ స్టీల్ తయారవ్వాలంటే నికెల్ కావాలి, క్రోమియం కావాలి. అంటే నికెల్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, క్రోమియం ఎంత పర్సెంటేజ్ ఉండాలి, అది కూడా చూద్దాం. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ తయారవ్వాలంటే ఫస్ట్ నికెల్ క్రోమియం కావాలి. నెక్స్ట్ మెటల్ పైన రస్ట్ ఉంటుంది కదా, రస్ట్ని Fe2O3 అంటే ఫెర్రస్ ఆక్సైడ్ అంటారు. Fe2O3 అంటే ఫెర్రస్ ఆక్సైడ్, Fe2O3 ఫెర్రస్ ఆక్సైడ్ రస్ట్. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్లో 18% క్రోమియం, స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి 18% క్రోమియం. నెక్స్ట్ వచ్చేసి 8% నికెల్, 0.1% టు 0.2% కార్బన్. ఇది స్టెయిన్లెస్ స్టీల్లో వాడేది. నికెల్ వాడతాం, క్రోమియం వాడతాం. నికెల్ ఎంత, 8% నికెల్, క్రోమియం వచ్చేసి 18%, 0.1 to 0.2% కార్బన్ వాడతాం. రస్ట్ మెటల్ పైన రస్ట్ని Fe2O3 అంటారు, అంటే ఫెర్రస్ ఆక్సైడ్ అంటారు. ఓకే, హై స్పీడ్ స్టీల్ నెక్స్ట్ వచ్చేసి హై స్పీడ్ స్టీల్కి వచ్చేసి 14% టంగ్స్టన్. హై స్పీడ్ స్టీల్లో 14% టంగ్స్టన్. ఓకే, 14% టంగ్స్టన్, 4% క్రోమియం, 4% క్రోమియం, 0.6% కార్బన్. ఓకే, హై స్పీడ్ స్టీల్లో స్టెయిన్లెస్ స్టీల్ ఏమో 18% క్రోమియం, 8% నికెల్, 0.2% కార్బన్. హై స్పీడ్ స్టీల్కి వచ్చేసరికి 14% టంగ్స్టన్, 4% క్రోమియం, 0.6% కార్బన్. హై స్పీడ్ స్టీల్ ఎక్కడ వాడతారంటే, జస్ట్ ఓన్లీ కటింగ్ టూల్స్. This metal is used for only cutting tools. Okay, this metal is used for only cutting tools. High speed steel అనేది ఓన్లీ కటింగ్ టూల్స్ కే వాడతారు. అందులో 14% టంగ్స్టన్, 4% క్రోమియం, 0.6% కార్బన్ ఉంటుంది. ఒక అల్లర్ మెల్టింగ్ పాయింట్ చెప్పడం కదా ఇంతకుముందు, అల్యూమినియం వచ్చేసి 648°C మెల్టింగ్ పాయింట్స్ అమ్మ. సిల్వర్ వచ్చి 960, నెక్స్ట్ గోల్డ్ వచ్చి 1060°C. ఓకే, నెక్స్ట్ అల్యూమినియంకి ఐరన్ గురేందమ్మా. అల్యూమినియంకి ముడి పదార్థం ఏంటంటే బాక్సైట్. అల్యూమినియంకు ముడి పదార్థం బాక్సైట్ అంటారు, బాక్సైట్. ఓకే, అల్యూమినియంకి ముడి పదార్థం బాక్సైట్. ఈ మెటల్స్లో
ఆల్రెడీ స్టెయిన్లెస్ స్టీల్లో 80% క్రోమియం. ఓకే, నెక్స్ట్ 8% నికెల్, 0.1 to 0.2% కార్బన్. అవన్నీ కూడా బ్రేకింగ్ చేసి స్టెయిన్లెస్ స్టీల్ తయారు. హై స్పీడ్ స్టీల్లో కూడా 14% టంగ్స్టన్, 4% క్రోమియం, 0.6% కార్బన్. హై స్పీడ్ స్టీల్ అంటే దిస్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ కటింగ్ టూల్స్, అంటే కటింగ్ టూల్స్కే హై స్పీడ్ స్టీల్ వాడతారు. నెక్స్ట్ అల్యూమినియంకి ఐరన్ బోర్ అనేది ముడి పదార్థాన్ని బాక్స్ సైడ్ అల్యూమినియం 48°C లో మెల్ట్ అవుతుంది. మెల్టింగ్ పాయింట్ సిల్వర్ వచ్చేసి 960, గోల్డ్ వచ్చేసి 1060°C. నెక్స్ట్ వచ్చేసి బ్రాస్ అంటాం మనం. బ్రాస్ నెక్స్ట్ బ్రాస్ అంటే ఏంటి? బ్రాంజ్ అంటే బ్రాస్ అంటేనేమో ఇత్తడి తెలుగులో. తెలుగులో ఇత్తడి బ్రాంజ్ అంటే కంచు బడవు పెట్టుకోవాలి. ఇది బ్రాస్ అంటే ఇత్తడి, బ్రాంజ్ అంటే కంచు. ఓకే, కాపర్ అంటే రాగి. తెలుసా? బ్రాస్ బ్రాంజ్. నెక్స్ట్ వచ్చేసరికి వైట్ మెటల్ టిన్ కాపర్. వైట్ మెటల్లో టిన్ కాపర్. నెక్స్ట్ జింక్ లెడ్. వైట్ మెటల్ చూడండి, వైట్ మెటల్లో టిన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, నెక్స్ట్ జింక్ ఉంటుంది, నెక్స్ట్ లెడ్ ఉంటుంది. ఓకే, వైట్ మెటల్లో టిన్ కాపర్ జింక్ లెడ్ నాలుగు ఉంటాయి. టిన్ ఎంత పర్సెంట్ అయి ఉంటుంది, లెడ్ ఎంత, కాపర్ ఎంత, జింక్ ఎంత చూద్దాం. ఓకే, 13%. ఓకే, టిన్ వచ్చేసి 88% టిన్ ఉంటుందమ్మా. ఓకే, కాపర్ వచ్చేసి 2% కాపర్ ఉంటుంది. ఓకే, జింక్ 8%, లెడ్ వచ్చి 2%. వైట్ మెటల్లో టిన్ కాపర్ జింక్ లెడ్ టిన్ వచ్చి 88%, కాపర్ 2%. టోటల్గా ఏంటంటే 88 + 2 = 99. జింక్ వచ్చేసి 8% అయితే 98%, లెడ్ వచ్చి 2%, టోటల్గా 100% అయిపోయింది. వైట్ మెటల్ రెడీ అయిపోయింది. ఓకేనా? ఓకే, కాపర్ అనేది మనము కాపర్ అంటేనే హెవీ హీట్, అంటే వేడిని తట్టుకోగలిగే శక్తిని కాపర్ మాత్రమే ఉంటుంది. ఓకే, హీట్ని ప్రొడ్యూస్ చేస్తారు కాపర్. ఓకే, ఆటోమొబైల్కి వచ్చేసరికి కాపర్ని ఎక్కడ వాడతారంటే ఆటోమొబైల్లో రేడియేటర్స్, అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఎట్లా అంటే పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి, రేడియేటర్స్ ఉంటాయి. రేడియేటర్స్ ఏంటంటే కూలింగ్ నెస్, అంటే ఇంజన్ కూల్ చేస్తూ ఉంటుంది రేడియేటర్. రేడియేటర్ అంటే హీటే కదా, ఆ హీట్ని అది హైట్ తట్టుకునే శక్తి ఓన్లీ కాపర్కే ఉంటుంది. ఆటోమొబైల్కి వచ్చేసరికి రేడియేటర్స్ని కాపర్తోనే తయారు చేస్తారు. ఓకే, ఆటోమొబైల్లో రేడియేటర్స్ని కాపర్తోనే తయారు చేస్తారు. నెక్స్ట్ ప్యూర్ ఐరన్. ప్యూర్ ఐరన్ వచ్చేసి ప్యూర్ ఐరన్ వచ్చేసి 0.1 to 0.2 కార్బన్ పర్సంటేజ్. 0.1 to 0.2 కార్బన్ పర్సంటేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కార్బన్ పర్సంటేజ్ మీన్స్ కార్బన్ పర్సంటేజ్ అంటే కార్బన్ పర్సంటేజ్ పెరిగిన కొద్ది మెటల్ గేజ్ లో ఉంటుంది, మెటల్లెస్ గ్రో ఉంటుంది. ఓకే, బ్రిటిల్నెస్ అని అంటే విరిగిపోయే గ్రో ఉంటుంది. ఏ మెటల్కి అయినా సార్ కార్బన్ పర్సంటేజ్ పెరుగుతున్నా కొద్ది మెటల్కి బ్రిటిల్నెస్ గుణం ఉంటుంది. అంటే బ్రిటిల్నెస్ అంటే విరిగిపోయే గ్రో ఉంటుంది మెటల్కి. ఓకేనా? కార్బన్ పర్సంటేజ్ పెరుగుతున్న కొద్ది మెటల్కి విరిగిపోయే గ్రో ఉంటుంది. ఓకే, ఓవర్ నెక్స్ట్ క్లాస్ మళ్ళీ.